తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో 5వ రోజైన ఆదివారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. తాళ్ళూరు మండలానికి చెందిన పలువురు తెలుగు మహిళలు దీక్షల్లో పాల్గొన్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే నరశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నరశెట్టి పిచ్చయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, ఒంగోలు పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మారెల్ వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. జనసేన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి బొటుకు రమేష్ దీక్షా శిబిరానికి హాజరై సంఘీభావం తెలిపారు. అంతకు ముందుగా అక్రమ కేసుల్లో అరెస్టై రిమాండ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్షేమంగా బయటకు రావాలని కోరుతూ దర్శి క్రిస్టియన్ పాలెంలో ఓ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరి దానికి ఈరోజు గత 5 రోజుల నుంచి కూడా ఎల్ఏ అధ్యక్షులు ఇక్కడ ఎందుకంటే ఈ అధ్యక్షులు కూడా చేయటం చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా మరి మేము నిరసన తెలియజేస్తూ అదేవిధంగా మరి మొన్న ఒక 3 రోజుల క్రితం జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కలవటం, కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సంపూర్ణ మద్దతు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది, ఒక నియంత రాష్ట్రాన్ని ఏలుతున్నట్టుంది. కానీ మరి గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేసినా కానీ మరి వారు ఎవరూ చేయని విధంగా ఈయన నియంతగా మరి చేస్తాను. ఎందుకంటే ఈరోజు గతంలో ఏదైనా కానీ ఒక నాయకుడికి అన్యాయం జరిగితే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపేటటువంటి వారికి ఎవరు కూడా ఇబ్బందులు పెట్టలేదు. అదే ఈ ప్రభుత్వం నిరసన చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మరి వరక మా నాయకుడికి అన్యాయం జరిగింది అని నిరసన తెలియజేస్తుంటే ఈరోజు అడ్డుకోవటం జరుగుతుంది. కానీ రాత్రి కూడా ఒక వత్తుల మరి దానికి కూడా మరి అనుమతి లేకుండా పోలీసులు అడ్డుదొల్లటం జరిగింది. అంటే ఒక ఏదైనా కానీ ఒకటి జరిగింది అంటే అన్యాయాన్ని కూడా బయటకు చెప్పకుండా ఉండేందుకు ఈ అనిశ్చిత కార్యక్రమాలు మరి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి అన్ని పార్టీలతో కలిసి పనిచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించాలనే ధ్యేయంతో పవన్ కళ్యాణ్ గారు మరి తెలుగుదేశం పార్టీకి అంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అంటే దర్శన నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కలిసి పనిచేసి ఏకాక్యం చేసినా కానీ ఇరు పార్టీలు కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ క్రిక్ చేసినటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాలు ఉన్న నాయకులకి మరి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా దర్శి పట్టణంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీకి తోడుగా ఉంటాము అని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆ దీక్షకి మద్దతుగా మేమందరం తలరావడం జరిగింది. మా అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తూ వారి ఆదేశాల మేరకు దర్శి నియోజకవర్గంలో
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని కొనసాగించాలని, తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని, దర్శనజుగ్లోని జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మండల పదసారథులు, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్లు, ఐటీ కోఆర్డినేటర్లు, మిగతా నాయకులు, జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ తలరావడం జరిగింది. వీళ్ళందరిలో దర్శనజుగ్లో ఉన్నటువంటి మండలాలు ఏమైతే ఉన్నాయో, దర్శి టౌన్ అధ్యక్షులు శ్రీ చాతరేశ్ పండయ్య గారు, దర్శి మండల కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి పుప్పాల భూలక్ష్మి, మున్నపూర్ మండల కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీ తోట రామారావు గారు, కురిచేడు మండల కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీ మాధవ వెంకటశేషయ్య గారు, తాళూరు మండల కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీ కూటాల ప్రసాద్ గారు, అదేవిధంగా దొరకొండ మండల కమిటీ అధ్యక్షులు కూడా వస్తున్నారు. మేమందరం కూడా ఇక్కడ సంఘీభావం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఐటీ కోఆర్డినేటర్ నియోజకవర్గస్థాయిలో ఉన్నటువంటి శ్రీ ఉల్లి బ్రహ్మయ్య గారు, మండల ఉపాధ్యక్షులు, ప్రతి ఒక్కరిని కూడా మా అధినేత యొక్క నిర్ణయాన్ని మేము గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో మేమందరం కూడా ఆ దిశగా పయనిస్తామని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రాజకీయంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆ పార్టీని అధికారం నుంచి దించడమే పరమావధిగా మా అధినేత ఆయన ముందడుగు వేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా మేమందరం ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాం, ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తాం, ప్రజల్లోకి కలిసి వెళ్తాం, వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడించి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కలిసి వచ్చే మిత్రపక్షాలన్నింటినీ కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పరిచేట్టుగా ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా మేమందరం తెలియజేస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and get notification.